నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రి. సార్, కార్తీక మాసం అయిపోతుంది, మార్గశీర్ష మాసం వచ్చేస్తోంది. ప్రతి మాసం కూడా మన సనాతన ధర్మంలో ఏదో ఒక వైశిష్ట్యాన్ని దాన్ని అలా నిమిడీకృతం చేశారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్గశీర్ష మాసాన్ని చాలా విశేషంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసంగా అభివర్ణిస్తుంటారు. ఎందువలన, ఏంటి మాసం వైశిష్ట్యం? ఎందుకు లక్ష్మీదేవికి ప్రీతికరం అంటారు అనే దానికి పెద్ద ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ ఉంది. ఫస్ట్ మార్గశీర్ష మాసం అనడానికి కారణం ఏంటంటే మృగశిరా నక్షత్రం మీద చంద్రుడి యొక్క సంచారం పౌర్ణమి రోజు జరుగుతుంది. ధనస్సు రాశిలో రవిండగా ధనుర్మాసం సంబంధం కూడా ఉంటుంది. ధనస్సు రాశిలో రవిండగా మనకి మిథునంలో మృగశిరా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. ఓకే, అయితే ఈ సమయంలో విష్ణువుని లక్ష్మిని కలిపి సేవించారు. పుట్టి లక్ష్మీదేవి పూజ చేస్తుంటారు కొంతమంది. అలాగ కొంతమంది విష్ణు సహస్రనామాలు చదివి లక్ష్మీదేవి పూజ చేస్తుంటారు. ఎందుకు చేస్తారు, అసలు ఎందుకు చేయాలి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు గనక మృగశిరా నక్షత్రం మీద ఉన్నప్పుడు మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా సరే ప్లాన్ చేసుకుంటే అది లైఫ్ని ఇస్తుంది. పురోగతి ఉంటుంది. పురోగతి ఉంటుంది. ఎందుకు పురోగతి ఉంటుంది ఏమిటి అంటే, జ్యోతిష శాస్త్రంలో మేషలగ్నంలో పుట్టాడు అనుకోండి కాసేపు, అంటే మేషలగ్నం అంటే సహజ లగ్నం ఈజ్ మేషలగ్నం. ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, మనకి దేశంలో విపత్తు విపత్తులు చెప్తున్నామంటే మనం ఏం చేస్తామంటే మేషాన్ని నేచురల్ లగ్నంగా ఒకటి తీసుకుంటాము. ఆ దేశానుకున్నటువంటి లగ్నాన్ని రాశిగా తీసుకుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పారు, దాని బేస్ మీద చెప్తూ ఉంటారు. అలాగా మేషమే గనక నేచురల్ లగ్నం అనుకుంటే గనక ఈ చంద్రుడు ఎప్పుడైనా సరే ఈ మృగశిర నక్షత్రం మీద కానీ రోహిణి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడానికి ఆ యొక్క కాలం కానీ ఆ సమయం కానీ బాగుంటుంది, ఆస్కారం ఉంటుంది. అదేమిటండి, అది ఎలా ఉంటుంది? ఏమి చంద్రుడు మార్పును బట్టి ఎందుకు అవ్వాలి అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. శీతాకాలంలోనే ఎందుకు పండుతున్నాయండి శీతాఫలాలు? చిన్న ఎగ్జాంపుల్ కదా, అన్ని కాలాల్లో పండిపోవాలి, పండదు. ఎండాకాలంలో ఎందుకు వస్తున్నాయి మామిడి పళ్ళు? అంతా ఎప్పుడు పండాలిగా, ఎందుకు పండట్లేదు? సీజనల్. బికాజ్ ఆఫ్ సీజన్ పండితే ఒకటి ఉంది. ఆ సీజన్ ఎలా ఏర్పడుతుంది మనకి? వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము అని మనం ఏమంటాం సైంటిఫిక్గా, ఈ యొక్క రవి నుంచి చంద్రుడు ఈ భూమి తిరిగే దీన్ని బట్టి కొంచెం డిస్టెన్సెస్లో మార్పులు రావడం వల్ల అవుతుంది అంటున్నారు కదా. అలాగే మన వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే, చంద్రుడు రవి నుంచి రవి ఏ రాశుల్లో ఉన్నప్పుడు చంద్రుడు ఏ రాశుల్లో ఉంటూ పౌర్ణమి నేర్పరచుకున్నాడు, అమావాస్యని ఏ రాశుల్లో ఉన్న నేర్పరచుకున్నాడు, ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అనే దాన్ని బేస్ చేసుకొని చెప్తుంటారు. యాక్చువల్గా ఈ మృగశిరా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కుజుడు. కుజుడు మనం ఫస్ట్ రాశిగా చెప్పుకున్నాం, అంటే మెయిన్ లగ్నంగా చెప్పుకున్నాం. ఈ కుజుడు ఎక్కడున్నాడు అంటే, ఈ కుజుడున్న నక్షత్రము వృషభంలో రెండు పాదాలు, మిథునంలో రెండు పాదాలు. ఈ పౌర్ణమి రోజు మిథునంలో ఉండేటువంటి దాని మీద ఏర్పడుతుంది చెప్పాలంటే, మొత్తం మీద కొంచెం ఒక్కొక్కసారి ఎండింగ్లో కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినప్పుడు అక్కడి నుంచి చంద్రుడి నుంచి రెండవ స్థానాధిపతి ఎవరు? మళ్ళీ చంద్రుడే అవుతాడు. చంద్రుడే అవుతాడు, కర్కాటకం అవుతాడు. అందుకని ధనాన్ని అభివృద్ధి పరిచేటువంటి యోగాన్ని మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణువుని ఆరాధించడం ద్వారా కలుగుతుంది. ఇది యాక్చువల్ రీజన్. అసలు ఇది కొంచెం జ్యోతిష శాస్త్రం అర్థమైతే కానీ అర్థం కాదు, చెప్పే లాజిక్ తెలియదు చాలా మందికి. ఈ మార్గశీర్ష మాసంలో పర్టికులర్గా విష్ణువుని అర్చించేటువంటి విషయాల్లో చాలా మంది ఏం చేస్తారంటే, అంటే కామన్గా తీసుకునేటువంటి విధానంలో ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీసుకుని విష్ణు సహస్రనామాలు లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, దాంతోపాటు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆకుకూరలతో తయారు చేసినటువంటి పదార్థాలని నైవేద్యంగా పెట్టడం, దానిని నలుగురికి పంచిపెట్టడం వంటి చేయడం. రెండవది మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా గోవుకి గనక మంగళవారాలు బుధవారాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని, మంగళ బుధవారాలు ఈ రెండు రోజులు మీరు గనక గోవుకి గనక తినిపించారు
అంటే ఏమిటి, గోంగూర క్యారెట్స్ కానీ తినిపిస్తే ముఖ్యంగా అప్పులు తగ్గుతాయండి. ఎందుకు అప్పులు తగ్గుతాయి అంటే, ఎవరి జన్మజాత చక్రంలో అయినా అప్పులు బాధతో విపరీతంగా బాధపడుతున్నారు. అంటే వాళ్ళు కావాలని చేయలేదు, అవసరం ఉంది క్రెడిట్ కార్డు వాడారు, అది 150,000 కాస్త లక్షలుగా మారిపోయింది. ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పు ఉంది, లేదా ఇంకొంతమందికి కోటీశ్వరులకైతే కోట్లల్లో ఉంటుంది. అలా అర్థం కాదు ఎలా తీర్చుకోవాలి ఏంటని. అప్పుడు ఈ బుధరాశులు అప్పు కారకం అమ్మ, బుధుడు అప్పు కారకుడు. ఎవరి జన్మ జాతకంలో అయినా బుధుడు పాడయ్యాడు అనుకోండి, అప్పులు పెరుగుతాయి. కుజుడు కూడా పాడయ్యాడు అనుకోండి, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అందుకని కుజరాశుల్లో ఉండే నక్షత్రం రోజు బుధరాశుల్లో ఉండే చంద్రుడు పౌర్ణమికి కారకుడు అవుతున్నాడు కాబట్టి మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గోవుకి తినిపిస్తే తినిపిస్తూ రోజు అపర్ణాయన మహామంత్రం అనేటువంటిది కూడా అప్పులు తగ్గిస్తుంది. రైట్, అద్భుతం సార్. అయితే చాలా చాలా స్పెషల్గా చేసుకోవాల్సినటువంటి మాసం, ఎందుకంటే అందరూ కూడా అప్పులతోనే బాధపడుతూ ఉన్నారు కాబట్టి. మీరు మీ క్లయింట్స్ కూడా మీకు అడుగుతూ ఉంటారు అప్పులు బాధలు అప్పులు బాధలు. ఏమైపోయిందంటే ఇవాళ రేపు ఇంతకుముందు డబ్బులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళం, ఇప్పుడంతా కార్డ్ అయిపోయింది, కనబడదు ఇలా గీకేస్తాం, అయిపోయింది క్రెడిట్ కార్డు తీసుకుని టక్కన తీసేసుకుంటాం. క్రెడిట్ కార్డులు మనం గీకుతున్నాం, మనల్ని క్రెడిట్ కార్డు గీకుతోంది, మనం క్రెడిట్ కార్డు గీతున్నాం, మనల్ని క్రెడిట్ కార్డు గీతుంది, అర్థం కావట్లేదు మీరు అనే పాయింట్ అది. ఏంటి సార్ మనం గీకుతున్నాం అనుకుంటున్నాం, అది గీకుతుంది అసలు అసలు మరణం అది. సో ఈ సందర్భంగా ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఉంటే అర్జెంటుగా చింపు అవతలు పడేయండి, విరగ్గొట్టేసి అవతలు పడేయడం అనేది ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైనా ఒక లోన్కి వెళ్ళాలి, లోన్కి వెళ్ళాలంటే మీరు అంతకుముందు ఏదో క్రెడిట్ కార్డులు వాడాలి. అవును, సిబిల్ స్కోర్ పెరగాలి, స్కోర్ పెరగాలి అంటే క్రెడిట్ కార్డు వాడాలి. ఇప్పుడు చూడండి పెద్ద విచిత్రం, చూడండి పెద్ద మాఫియా సార్, నిజంగా పెద్ద మాఫియా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం పడింది, నేను నిన్న ఇప్పుడు కొన్ని ఇవి పెట్టింది చూసారు గవర్నమెంట్, ఇవి ఏం చేసింది, ఎవరైతే ఐటీ సంబంధించింది కట్టరో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ ఉన్నది. ఎవరు కట్టుకుని ఉంటారు ఐటీ వాళ్ళకు, క్రెడిట్ కార్డు కావాలి కాబట్టి ఐటీ కడుతున్నాం. అవును, పెద్ద మాఫియా నడుస్తుంది సార్ బయట. సో దాని వలలో మనం పడకుండా అసలు మాఫియా ఈ క్రెడిట్ కార్డులు చాలా ఇబ్బందికరమైన వాతావరణం సార్. అవసరం అయిపోయింది అమ్మా ఇవాళ రేపు, ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటున్నారు. వాళ్ళు వేసేటటువంటి వడ్డీలు అంతా అన్యాయంగా వాళ్ళకి అసలు అక్కడికి వస్తాయా సార్ డబ్బులు? ఒకటి ఎట్లా ఉందంటే అమ్మా, అది మీరు అన్నట్టుగా అంత అన్యాయంగా తీసుకోవడం మాత్రం తప్పే. ఖచ్చితంగా ఎంత అవసరం ఉంటుంది, తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అదే క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలో అలా వాడుకొని బిజినెస్ చేస్తున్నారు. ఒక్క రోజుకి కూడా చాలా పెద్ద మొత్తంలో వడ్డీలు తీసేసుకోవడం అనేది నిజంగా అన్యాయం కదా సార్. అన్యాయమే అది మాత్రం, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే అన్యాయమే. కరెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే దెన్ ఎనీవేస్ మార్గశీర్ష మాసం వస్తోంది కాబట్టి విశేషంగా తిరుపావై కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ధనుర్మాసం చాలా అద్భుతంగా చేస్తారు, సుమారుగా భోగి వరకు కూడా ఈ ధనుర్మాసం చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు, ముగ్గులు వేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. రవి ధనుసు రాశిలో సంచరించేదని ధనుర్మాసం అంటాము. ఈ ధనుసు రాశిలో సంచరించేటప్పుడు ఏమవుతుందంటే, జాతకుడి యొక్క పూర్వజన్మ కర్మని రాబోయే కర్మని బ్యాలెన్స్ చేస్తారు ధనస్సులో రవి సంచరించేటప్పుడు. అందుకే స్వామి ఆరాధన విశేషంగా చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు సార్. కాకపోతే ఇంకా స్పెషల్ డేస్ కూడా ఉన్నాయి మార్గశీర్ష మాసంలో కాబట్టి వాటి గురించి వివరంగా ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.